బీజేపీ ఒకటే కోణం అన్నటువంటిది కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. కేంద్రాన్ని నేను అడుగుతున్నాను, నాతో సంబంధాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఇతనికే పని జరుగుతుంది అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక హెచ్చరిక పంపించారా ఈ ఓవరాల్ అంశంలో భారతీయ జనతా పార్టీకి? అవసరమైతే పర్యటన కూడా అవసరం లేదని ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిందో త్రూ విజయసాయి రెడ్డి గారి ద్వారా, రేపు పొద్దున్న నిజంగా అటువంటిది ఏమన్నా జరిగితే బీజేపీకి ఇప్పుడు ఇచ్చే మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుందని బీజేపీ కూడా జాగ్రత్తలు తీసుకుంటుందా? అసలు బీజేపీకి వీళ్ళేం మద్దతు ఇవ్వట్లేదు. కొన్ని విషయాలు ఇస్తున్నారు కదా, రైతుల చట్టాల విషయంలో కానీ దీంట్లో కానీ ఇక్కడ రాజకీయ విభేదాలు అయితే ఏం లేవు కదా. అంటే రేపు కూడా విభేదించరు. ఇప్పుడు ఈ ఇష్యూలో ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు పోరాడతామనలేదు, హర్ట్ అయ్యామని చెప్పారు. అదే హర్ట్ అవ్వడం, హర్ట్ అయ్యి మీతో దూరం అవుతానన్నలా వద్దన్నారు, అంతే రావద్దన్నారు. అది హెచ్చరికగా అంటే ఈ విషయంలో ఆవేదన, ఈ విషయంలోనే హట్ అయితే రేపు పొద్దున్న నిజంగా పొత్తు లాంటిది అయితే జరిగితే అక్కడ అక్కడ విభేదాలు పెరగవు. పొత్తు అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ రెండు పూర్తిగా పొసగని శక్తులు, లేదు ఏనాడు లేదు వాళ్ళకి పొత్తు, పొత్తు పొసగడం అనేది లేదు. జగను మోడీకి ఉండేటువంటి జగన్ తో కాదని అనేది తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ విషయానికి హట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు పూర్తిగా దూరం పెట్టరా భారతీయ జనతా పార్టీని అంటున్నాడు. ఏంటి తీసుకోపోయినా తిరుగుబాటు లేదంటే ఎదురు తిరగడం అట్లాంటివి లేవు కదా చేస్తారంటున్నా. ఇప్పుడు మొన్నటి ఒక బిల్లులో వ్యతిరేకించింది, ఏది రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో వ్యతిరేకించింది కేంద్ర ప్రభుత్వాన్ని. అంశాల వారీగానే మద్దతు ఇస్తున్నారు వాళ్ళు, అన్నిటికీ మద్దతు ఇవ్వట్లా. ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చారు, రాష్ట్రాల అధికారాల దాంట్లో వ్యతిరేకించారు, త్రిపుల్ తలాక్ లో మొదటిసారి మద్దతు ఇచ్చి రెండోసారి వ్యతిరేకించారు, ఫస్ట్ ట్రిప్ పెట్టినప్పుడు అంగీకరించి రెండోసారి వ్యతిరేకించారు, రైతు చట్టాల విషయంలోనైనా అంతే, అక్కడ ముందు మద్దతు ప్రకటించి ఆ తర్వాత వ్యతిరేకించారు. కాబట్టి వాళ్ళేమీ పూర్తి అనుకూలంగా ఏం లేరు, పాలసీ బేసిస్ మీద చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ బంధం